హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ ముచ్చట ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి తెలంగాణ ప్రభుత్వం సొంత స్థలం ఉన్నవారికి ఇళ్లను నిర్మించడానికి మూడు లక్షల ఆర్థిక సాయం చేస్తారని ప్రభుత్వం తెలిపింది దీనికి గృహలక్ష్మి పథకం అని నామకరణం చేశారు ఈ పథకానికి సంబంధించి ఇప్పటికే అధికారులు మార్గదర్శకాలు రూపొందిస్తున్నారని వచ్చే నెలలో దరఖాస్తులు స్వీకరిస్తున్నారని తాజా సమాచారం ఈ గృహలక్ష్మి పథకం ద్వారా ఇల్లు లేని వారికి తొలి దశలో ప్రతి నియోజకవర్గానికి మూడు వేల చొప్పున మొత్తం మూడు లక్షల యాభై ఏడు వేల మందికి ఇల్లు నిర్మిస్తారని అదేవిధంగా రాష్ట్ర కోటా కింద నలభై మూడు వేల ఇల్లు కలిపి నాలుగు లక్షల మందికి సాయం చేస్తారని సమాచారం ఇక ఈ పథకానికి సంబంధించి మార్గదర్శకాలు ఇలా ఉంటాయని అనుకుంటున్నారు గతంలో ఇల్లు ఉండి కూలిపోయిన వారికి కూడా ఇల్లు వర్తిస్తాయని అదేవిధంగా ఇందిరమ్మ ఇల్లు నిర్మించుకున్న వారికి అవకాశం ఉండదని ఇప్పుడు నిర్మిస్తున్న ఇల్లు మొత్తం మహిళల పేరు మీద ఉంటాయని భూమి మగవారి పేరు మీద ఉంటే ఆడపా ఆడవారి పేరు మీద ఉచితంగా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని అదేవిధంగా ఈ పథకంలో ఇంటి నిర్మాణానికి మూడు దఫాలుగా డబ్బులు చెల్లిస్తారని మొదట బేస్మెంట్ లెవెల్లో ఒక లక్ష రూపాయలు అదేవిధంగా స్లాబ్ లెవెల్లో ఒక లక్ష రూపాయలు అదేవిధంగా ఇంటి నిర్మాణం పూర్తయిన తర్వాత లక్ష రూపాయలు లబ్ధిదారునికి అకౌంట్లో జమ చేస్తారని సమాచారం అదేవిధంగా ఈ ఇన్లు డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మించాలని అదేవిధంగా ఇంతకుముందు డబుల్ బెడ్రూమ్ ఇల్లు పూర్తిగా ఏ ఆధారం లేని వాళ్లకు ఇస్తున్నామని తెలిపారు ఈ లబ్ధిదారుల ఎంపిక స్థానిక ఎంఆర్ఓ మరియు ఎంపీడిఓల పర్యవేక్షణలో జరుగుతుందని సమాచారం ఇక ఈ కొత్త ఆర్థిక సంవత్సరంలో ఈ పథకం ప్రారం ప్రారంభించినట్లు తెలుస్తుంది ఈ పథకానికి సంబంధించి ఇంకా ఏమైనా అప్డేట్స్ ఉంటే మన ఛానల్లో తెలపడం జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్